అనుబంధ బాధితులను ఆదుకోవడంలో అలసత్వం వద్దు. ఆదేశాలు పాటించకపోతే చర్యలు తప్పవన్న చంద్రబాబు. జక్కంపూడిలో అధికారిపై చర్యలు తీసుకున్నామన్న సీఎం. విజయవాడ సింగ్ నగర్ లో కొనసాగుతున్న సహాయక చర్యలు. పడవల ద్వారా బాధితుల తరలింపు, హెలికాప్టర్ల ద్వారా ఆహారం పంపిణీ. మహబూబాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన. సీతారాం తండా దగ్గర దెబ్బతిన్న రహదారి పరిశీలన, ఆ తర్వాత కలెక్టరేట్ లో అధికారులతో సమీక్ష. ఖమ్మంలో బీఆర్ఎస్ నేతల పర్యటన. మున్నేరు వరద బాధితుల్ని పరామర్శించిన హరీష్ రావు, అండగా ఉంటామని భరోసా. పునరావాస కేంద్రాల్లో మెడికల్ క్యాంపులు పెట్టాలి, మెడికల్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి. గాంధీ ఆసుపత్రిలో మంత్రి దామోదర ఆకస్మిక తనిఖీ. హిమాయత్ సాగర్ కు భారీగా వరద. జలాశయాన్ని పరిశీలించిన మంత్రి పొన్నం. దిగువ ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేయాలని అధికారులకు ఆదేశం. బీజేపీ నేతలతో కిషన్ రెడ్డి సమావేశం. వరదల పరిస్థితిపై కేంద్ర మంత్రి ఆరా, సహాయక చర్యల్లో పాల్గొనాలని సూచన. ఖమ్మం జిల్లాలో రెండో రోజు పర్యటించిన రేవంత్. గంగారం తండాలో మృతుల కుటుంబానికి పరామర్శం. వరదల్లో చనిపోయిన మోతీలాల్, అశ్విని. పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందిస్తాం, అన్ని విధాలా ఆదుకుంటామన్న శ్రీధర్ బాబు. ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన మంత్రి. భారీ వర్షాలతో ఖమ్మం జిల్లా అతలాకుతలం. లంకసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద. వేలాది ఎకరాల్లో నీట మునిగిన పంటలు. సీఎం వరద బాధిత జిల్లాలకు 5 కోట్లు విడుదల చేశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి, మంత్రి సీతక్క కమెంట్. మహబూబాబాద్ జిల్లాలో ఆకేరు వాగు విధ్వంసం. 90 కిలోమీటర్ల మేర తెగిన రహదారులు. కొనసాగుతున్న పునరుద్ధరణ పనులు. ములుగు జిల్లాలో గోదావరికి పోటెత్తిన వరద. తెలంగాణ ఛత్తీస్గఢ్ మధ్య నిలిచిపోయిన రాకపోకలు. ప్రజల్ని అప్రమత్తం చేస్తున్న పోలీసులు. విజయవాడలో వరద బాధితులకు ఆహారం పంపిణీ చేసిన మంత్రి నారాయణ. ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తున్నామని కామెంట్. కేంద్రం ఆదుకోవడానికి సిద్ధంగా ఉంది, నష్టం అంచనా వేయడానికి కేంద్ర బృందాలు వస్తాయి. జగన్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారన్న రామ్మోహన్ నాయుడు. వరద బాధితుల కోసం సినీ తారుల ఆర్థిక సాయం. తెలుగు రాష్ట్రాలకు 50 లక్షల చొప్పున జూనియర్ ఎన్టీఆర్ సాయం. సంయుక్తంగా 50 లక్షల విరాళం ప్రకటించిన త్రివిక్రమ్, ఆరికా క్రియేషన్స్. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల కీలక నిర్ణయం. వరద బాధితులకు సహాయంగా ఒకరోజు వేతనం. 100 కోట్ల విరాళం ప్రకటించిన ఉద్యోగుల జేఏసీ. ప్రకాశం బ్యారేజ్ కు తగ్గిన వరద. ఇసుక బోటు ఢీకొనడంతో దెబ్బతిన్న పిల్లర్. నిపుణుల సలహాతో పిల్లర్ గేట్లకు మరమ్మతులు. వాసర దగ్గర గోదావరికి పోటెత్తిన వరద. స్నాన ఘట్టాల దగ్గర ఉధృతి. నది దగ్గర అధికారుల ఆంక్షలు. చిత్తూరు జిల్లా బీకు. సంగారెడ్డి జిల్లాలో అక్రమ నిర్మాణాలపై కొరడ. ఐలాపూర్ లో కూల్చివేతలు. రెవెన్యూ అధికారులకు భారీ భద్రత. కడప ఉక్కు పరిశ్రమ త్వరగా ఏర్పాటు చేయండి. కలెక్టర్ కు షర్మిల వినతి పత్రం. 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపణ. ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్. 10 మంది మావోయిస్టులు హతం. బీజాపూర్ దంతేవాడ జిల్లాల సరిహద్దుల్లో ఘటన. నాగ్పూర్ లో దిష్టి బొమ్మల వేడుక. మార్బాత్ ఫెస్టివల్ కి తరలి వచ్చిన వేలాది మంది. 140 ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం.